హలో అండి ఇప్పుడు నేను మీకు మురుడేశ్వర స్టోరీని చెప్తాను చక్కగా వినండి ఈ స్టోరీలో మనకు మెయిన్ క్యారెక్టర్ రావణుడు రావణుని తల్లి ప్రతిరోజు శివుణ్ణి మట్టితో లింగం రూపంలో చేసి సముద్రం ఒడ్డిన పూజించేది అప్పుడు రావణుడు ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించగా కైలాసానికి వెళ్ళడానికి అని చెప్పింది అప్పుడు రావణుడు తల్లి కోసం శివున్నే తల్లి దగ్గరికి తీసుకువస్తానని తపస్సు చేయడం మొదలు పెడతాడు దీనికి చింతించిన నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు అప్పుడు రావణుడు తన తల్లి కోసం కైలాసగిరినే శివ పార్వతులతో సహా లంకకు తీసుకొని వస్తాడు అప్పుడు శివుడు పార్వతి ప్రత్యక్షమవుతారు నీ కోరిక ఏందని అడగగా రావణుడు విష్ణుమాయచే పార్వతీదేవిని కోరుకుంటాడు పార్వతీదేవిని లంకకు తీసుకువెళ్తుంటే మార్గమధ్యంలో నారదుడు అడ్డుపడి నీవు తీసుకువెళ్తున్నది పార్వతీమాతను కాదు కాలీమాతను అని పార్వతీదేవి పాతాలంలో ఉందని చెప్పగా పాతాళానికి వెళ్ళి మండోదరిని పార్వతీదేవి అని వివాహం చేసుకుని లంకకు తీసుకుని వస్తాడు రావణుని తల్లి రావణుణ్ణి శివుని ఆత్మలింగం గురించి ప్రశ్నించగా అప్పుడు తాను మోసపోయానని గ్రహిస్తా రావణాసురుడు శివభక్తుడు కాబట్టి మళ్ళీ తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు అప్పుడు శివుడు నీ కోరికేంటి అని అడగగా తనతో పాటు ఆత్మలింగం రూపంలో లంకకు రావాలని కోరుకుంటాడు అప్పుడు శివుడు ఆత్మలింగాన్ని కింద పెడితే తన శక్తిని కోల్పోతుందని షరతు పెడతాడు లంకకు ఆత్మలింగం రూపంలో శివుడు వెళ్తే అనర్ధమని గ్రహించిన నారదుడు వెంటనే వినాయకునికి మురపెట్టుకుంటాడు అప్పుడు వినాయకుడు బాలబ్రాహ్మణి రూపంలో అక్కడికి వెళ్తాడు విష్ణువు యొక్క మాయచే సంధ్యా సమయం ముందే అవుతుంది అప్పుడు రావణుడు బ్రాహ్మణుని రూపంలో ఉన్న గణేషుణ్ణి చూసి నాయన నేను తిరిగి వచ్చే వరకు దీనిని పట్టుకో నేను సంధ్యావందనం చేసుకుని వస్తాను అని అంటాడు ఆ పిల్లవాడు నేను ఎక్కువ బరువు ఎక్కువసేపు మోయలేను కాబట్టి నేను మూడుసార్లు రావణా 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 అని పిలుస్తాను నువ్వు రాకుంటే నేను దీన్ని కింద పెడతాను అని షరతున్న ఉపాయం ప్రకారం బాలబ్రాహ్మణి రూపంలో ఉన్న ఆ గణేషుడు మూడుసార్లు రావణా 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 అని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెడతాడు దాన్ని చూసిన రావణుడు సంధ్యావందనాన్ని వదిలేసి కోపంతో రగిలిపోతూ పరిగెత్తుకొని ఆ పిల్లవాడి దగ్గరికి వస్తాడు ఆ పిల్లవానిపై కోపంతో మొట్టికాయను వేస్తాడు కోపంతో రావణుడు రగిలిపోతూ ఆత్మలింగాల్ని భూమిపై నుండి పెకిలించడానికి ప్రయత్నిస్తాడు కోపంతో రగిలిపోతున్న రావణుడు ఆత్మలింగాన్ని పెకిలించి విసిరివేస్తాడు అప్పుడు ఒక్కొక్క ముక్క ఒక్కో దగ్గర పడి అక్కడ శివలింగాలుగా ఉద్భవించి ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి అవే ఇప్పటి గోకర్ణ సజేశ్వర్ అండ్ దారేశ్వర్ అండ్ గుణవంతేశ్వర్ అండ్ మురుడేశ్వర్ ఇప్పుడు మనం చూస్తున్నది ఈ మురుడేశ్వర టెంపుల్నే ఇంతే సంగతులు థ్యాంక్ యూ